కళకృష్ణ గారు, అసలు ఆంధ్ర నాట్యం అంటే ఏంటి? పూర్వం ఆలయ నృత్యాలు, ఆస్థాన నృత్యాలు, పారిజాతాలని పిలిచారనమాట. ఇలా అన్ని పేర్లతో నేటి సమాజానికి పిలవడం చాలా కష్టం కాబట్టి ఈ అన్ని కళల్ని ఏకం చేసి ఒక రంగస్థలంపై నటింపచేస్తే అది అన్ని శాస్త్రీయ నృత్య కళలతో పాటు సమానంగా అభివృద్ధి చెందుతుందని ఆలోచించి దానికి ఆంధ్రనాట్యం అని 1970లో నామకరణం చేశారు. అసలు మీరు స్త్రీ పాత్రని ఎలాగా రక్తి కట్టించగలిగారు? ఒక స్త్రీ పాత్రను భరిస్తున్నప్పుడు శరీర సౌష్ఠవం సుకుమారంగా ఉండాలనే ఉద్దేశంతో అలా చేశారనమాట. అలాగా నాకు స్త్రీ పాత్రలు వేయించడం నటరాజ రామకృష్ణ గారి ద్వారా కంటే అంతకంటే ముందు నేను నాటకాలలో చిన్న చిన్న వేషాలు వేసినప్పటికీ ప్రధానంగా ఒక అంటే పురుషుడు స్త్రీ పాత్రను వేసి మెప్పించడానికి అది మొదటిగా నాకు ఆ సత్యభామ పాత్ర ప్రారంభమైంది. నాట్యశాస్త్రంలో చెప్పబడిన ఒకే ఒక్క పేరు పేరిణి. అంటే మనకు 2వ శతాబ్దం దగ్గర నుంచి కూడా ఈ పేరు పుస్తకాలలో వస్తుంది.